కామ్రేడ్స్ మిత్రులారా, మీరు పరిచయం చేయబోయే పుస్తకం బోల్షివీకరించడంపై కొన్ని వ్యాసాలు శ్రామిక వర్గ ప్రచురణల పేరుతో నచ్చయింది. ఈ పుస్తకంలో 5 వ్యాసాలు ఉన్నాయి. ఈ 5 వ్యాసాలు కూడా చైనాలో నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం అయినాక రాసిన వ్యాసాలు. అంటే నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతమైనక కూడా రాసిన వ్యాసాలు అంటే ముఖ్యంగా కార్యకర్తలు, నాయకులు, ఈ సమాజంలో ఉండేటువంటి అన్యవర్గ ధోరణులు ప్రభావం వల్ల పార్టీ కార్యక్రమాలకు, పార్టీ అభివృద్ధికి ఎట్లా ఆటంకంగా వాళ్ళు మారిపోయినరో, వాళ్ళ మీద మళ్ళా ఇంటర్నల్గా పార్టీ ఎటువంటి విమర్శను పెట్టి వాళ్ళను సంస్కరించాల్సిన అవసరం ఏర్పడిందో అనే విషయాన్ని ఈ వ్యాసాల నిండా ఉన్నది. ఇంకోటి, ఇదే నేల మీద జరుగుతున్నటువంటి ఒక సమాజంలో మౌలికమైన మార్పు కోసం జరుగుతున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో, ఈ వ్యాసాలు ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తల నుంచి నాయకుల వరకు చదవాల్సిన అవసరాన్ని గుర్తించి ఈ పుస్తకాన్ని ప్రచురించారని నేను భావిస్తున్నా. ముఖ్యంగా ఈ పనిచేసే క్రమంలో వస్తున్నటువంటి లోటుపాట్లను సరిదిద్దుకోవడానికి ఈ పుస్తకం ఒక ఆత్మవిమర్శన ఎట్లా ఉండాలి అనే విషయాన్ని ఇందులో మావో రాసిండు. తనదైన మాటలను మీకు నేను చదివి వినిపిస్తా. ఆత్మవిమర్శన ఆయుధాన్ని చేపనడం ద్వారా, కర్తవ్య నిష్ఠతో అధ్యయనం చేసే పద్ధతిని అనుసరించడం ద్వారా మనల్ని మనం మలుచుకోవాలి. తద్వారా పార్టీ విప్లవ అవసరాలకు అనుగుణంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి. ప్రతి పార్టీ మెంబరు, ప్రత్యేకించి బాధ్యతాయుతమైన ప్రతి ఒక్క నాయకత్వ క్యాడరు తమ బలహీనతల పట్ల సమగ్రంగా ఆలోచించాలి. పార్టీ ప్రయోజనాలకు ఉన్నత ప్రాధాన్యతనివ్వాలి అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఇందులో చెప్పడం జరిగింది. ఇది మొత్తం 40 పేజీల చిన్న పుస్తక బుక్లెట్. దీనికి వేల పొరపాటుగా 50 రూపాయలని అచ్చు వేయడం జరిగింది. ఇక్కడ మన పుస్తకం కింద విరసం స్థాయిలో దొరుకుతుంది. ఇప్పటికీ ఇది 10 రూపాయలుగా మేము అమ్మడం జరుగుతుంది. కాబట్టి ప్రతి కార్యకర్త, నాయకుడు ఇది చదవాల్సిన అవసరం ఉందని నేను బలంగా భావిస్తున్నా. దీనికి ముందు మాట వరవరరావు రాసిండ్రు. ఇందులో ఉన్న విషయాలను కూడా కంప్లీట్గా దాన్ని అర్థవంతంగా రాసిన పుస్తకం. కాబట్టి మీరు అందరూ కూడా కొన్ని చదవాలని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సంస్థకు కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను.